సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు సింపుల్గా ఎంతో అందంగా కనిపించే మిర్రర్ వర్క్ చూపించబోతున్నాను. మిర్రర్ వర్క్ అని ఈ ఫ్రేమ్స్ చూపిస్తున్నాను ఏంటా అనుకోకండి, ఇవి వచ్చేసి డైమండ్ ఫ్రేమ్స్ అండి. ఈజీగా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఏ ఫ్రేమ్ అంటే ఏ మిర్రర్ సైజ్ తగ్గట్టు ఆ ఫ్రేమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ స్మాల్ సైజ్ డైమండ్ షేప్లో ఉన్న ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకుంటున్నాను. ఇవి మీరు కావాలనుకుంటే గ్లాస్ మిర్రర్స్ అయినా తీసుకోవచ్చు, దాన్ని తగ్గ సైజ్ ఫ్రేమ్సే తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ విధంగా దాన్ని త్రీ సైడ్స్ వచ్చేలా ఈ విధంగా మనము గ్లూతోని ఫస్ట్ మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది, మధ్యలో సెంటర్ది. అప్పుడైతే ఏమవుతుందంటే షేప్ పర్ఫెక్ట్గా అది కనిపిస్తుంది అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా గ్లూ అప్లై చేసుకుంటూ చేసుకుంటే గ్లూ స్టెయిన్స్ ఏవైతే ఉన్నాయో వేరే చోట అంటకుండా చాలా నీట్గా వస్తుంది అన్నమాట లుక్అవుట్. చాలా సింపుల్ అండి. ఇది థ్రెడ్ వర్క్ పైపింగ్, సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ పైపింగ్ నెక్ మీద అలాగే స్లీవ్స్ మీద చేయబడ్డది కాబట్టి నేను ఇంకా నెక్ని అయితే ఏమీ హైలైట్ చేయట్లేదు. మీరు ప్లెయిన్ బ్లౌజ్కి డిజైన్ చేసుకుంటే అక్కడ పర్ల్ లేస్ కానీ చైన్ బౌల్ లేస్ కానీ నెక్ లైన్ ఆరి వర్క్కి మనం ఎలా అయితే హైలైట్ చేస్తామో ఆ విధంగా మీరు హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అది లుక్అవుట్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట. పైపింగ్ సిల్వర్తో ఇచ్చారు కాబట్టి ఎట్లాగో మనం మిర్రర్ వర్క్ చేస్తున్నాము. ఇది కూడా సింపుల్గా ఉన్న ఎంతో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా నెక్ లైన్ అలాగే స్లీవ్స్ మీద అతికించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మిర్రర్స్, దాని మీద ఫ్రేమ్స్ని. ఈ ఫ్రేమ్స్ కలర్ పోతాయని అడుగుతున్నారు అందరూ. మీరు లైట్ వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేస్తే మటుకు ఇవి సామాన్యంగా అయితే ఊడి రావు. నానబెట్టేసి లేదంటే మెషిన్ వాషింగ్ మిషన్లో కానీ అలా వేస్తే మటుకు డెఫినెట్గా అవి ఊడి వస్తాయి. కొద్దిగా చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే మనము మంచిగా ఇటువంటి డిజైన్స్ని చాలా అందంగా తక్కువ ఖర్చుతోని ఈజీగా ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రేమ్స్ వెనుక బాగాన గ్లూ అప్లై చేసుకొని ఆ మిర్రర్ షేప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా దాని మీద మనము అతికించుకోవాల్సి ఉంటుంది. బ్లౌజ్ మీద లెఫ్ట్ ఓవర్ స్పేస్ మీద ఈ విధంగా నాలుగు మిర్రర్స్ని అతికిస్తున్నాను. సేమ్గా గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ మనం అతికించుకోవాల్సి ఉంటుంది. మిర్రర్స్ అతికించాక దాని మీద మిర్రర్ ఫ్రేమ్స్ని అతికించుకోవాలి. ఈ గ్యాప్ మన ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేసుకోవచ్చండి. ఇంకా దగ్గర దగ్గరగా కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నెక్ లైన్ హైలైట్గా ఉంది కాబట్టి కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అన్నమాట. ఇదే విధంగా స్లీవ్స్ మీద కూడా మన స్లీవ్ బార్డర్ డిజైన్ చేసుకున్నాక లెఫ్ట్ ఓవర్ స్పేస్ మీద మనము ఈ విధంగా బూటీస్ని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా కంప్లీట్ అయ్యాక ఎంత గ్రాండ్గా సింపుల్గా, నో సోయింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. మనము స్టిక్కింగ్తోని ఇంత అందంగా డిజైన్ చేసుకున్నాము. నా బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక దాని గ్రాండ్ లుక్అవుట్ చూస్తున్నారు కదా. సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ని ఇంత అందంగా మిర్రర్ వర్క్ కేవలం 40 రూపీస్ ఖర్చుతోని ఇంత అందంగా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి. ఈ ఐడియా మీ అందరికీ నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ స్టైలిష్ ఛానల్ని చూస్తున్నానండి. లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.